హలో ఆల్, వెల్కమ్ టు ఫిల్మ్ క్రిష్. ఈరోజు మూవీ రివ్యూ ద గోట్ లైఫ్, డైరెక్టెడ్ బై బ్లెస్సీ, యాక్టెడ్ బై పృథ్వీరాజ్ సుకుమారన్ అండ్ అమలాపాల్. మూవీ ఎట్లా ఉందో చెప్పుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని, ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మూవీ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఈ మూవీ బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్ అని చెప్పొచ్చు. ఒక రియల్ లైఫ్ స్టోరీని ఇన్స్పైరింగ్ గా తీసుకుని చాలా ఆనెస్ట్ గా ప్రెజెంట్ చేసినారని చెప్పొచ్చు. కేరళ పర్సన్ నజీబ్ మొహమ్మద్ బయోపిక్ ఈ మూవీ. ఆయన గల్ఫ్ కి పని చేయడానికి అక్కడికి వెళ్ళి ట్రాప్ అయిపోతాడు. దాని తర్వాత డెజర్ట్ లో ఆయన గొర్రెల కాపరిగా మిస్ అయిపోతాడు. దాని తర్వాత ఏం జరిగింది, ఎట్లా తిరిగి వచ్చినాడు, ఎన్ని కష్టాలు పడినాడు, అండ్ ఆ డెజర్ట్ నుండి తిరిగి ఇండియాకి ఎట్లా వచ్చినాడు అనేదే మూవీ అని చెప్పొచ్చు. డైరెక్టర్ బ్లెస్సీ ఈ మూవీ కోసం 10 ఇయర్స్ పైన వర్క్ చేసినామని చెప్పేసి ఒక ఇంటర్వ్యూలో చెప్పిండు. ఆ కష్టమంతా ఖచ్చితంగా థియేటర్ స్క్రీన్ లో కనిపిస్తుంది. మూవీ చూస్తున్నంత సేపు కంప్లీట్ గా మనం మొహమ్మద్ కి కనెక్ట్ అయిపోయి ఉంటాము. అండ్ ఆ డెజర్ట్ గాని ఆ ఎండ గాని అదంతా చాలా బాగా కనెక్ట్ చేసినాడు. అండ్ బ్లెస్సీ అనుకున్న పాయింట్ కి ప్రెజెంట్ చేసిన విధానంకి ఖచ్చితంగా బ్లెస్సీ సక్సెస్ అయిందనే చెప్పొచ్చు. అండ్ మూవీలో ముఖ్యంగా చెప్పాలంటే పృథ్వీరాజ్ సుకుమారన్ పర్ఫార్మెన్స్ చాలా బాగా పర్ఫార్మ్ చేసినాడు. కంప్లీట్ మూవీ మొత్తం పృథ్వీరాజ్ సుకుమారన్ అసలు ఎక్కడ కనబడ్డు, నజీబ్ మొహమ్మద్దే స్క్రీన్ పైన కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది. కంప్లీట్ మూవీ మొత్తం వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు పృథ్వీరాజ్ సుకుమారన్ ది. ఇదే యాక్టింగ్ ఏ హాలీవుడ్ మూవీలో పడ్డా కూడా ఖచ్చితంగా ఆస్కార్ వచ్చేది, అంత బాగా యాక్ట్ చేసినాడు మూవీ మొత్తము. అండ్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ పరంగా కూడా చాలా కష్టపడినాడు, స్క్రీన్ లో కనిపించేస్తుంది కూడా కష్టము. అండ్ మ్యూజిక్ విషయానికి వస్తే రెహమాన్ బెస్ట్ ఇచ్చిన అని చెప్పొచ్చు. అండ్ మూవీ నెగిటివ్ విషయానికి వస్తే మూవీ 3 అవర్స్ ఉంది, కొంచెం ట్రిమ్ చేసింటే బాగుండేది. అండ్ మూవీ 3 అవర్స్ కూర్చోబెట్టగలిగినాడు, కానీ మూవీ చాలా స్లోగా వెళ్తుంది. ఈ మూవీ సర్వైవల్ థ్రిల్లర్ కాదు, సర్వైవల్ డ్రామా అని చెప్పొచ్చు. డ్రామాకి ఖచ్చితంగా ప్రిపేర్ అయిపోవాలి, ఆ డ్రామాకి ప్రిపేర్ అయ్యే మూవీ చూడాలి, అట్లయితేనే నచ్చే ఛాన్స్ ఉంది. ఓవరాల్ గా మూవీ చూడాలా వద్దా అంటే కొంచెం స్లో నరేషన్ ఉంటది, అదొక్కటి మినహాయిస్తే మిగతా అన్ని బాగానే ఉంటాయి, ఖచ్చితంగా ఎంటర్టైన్ అయితే చేస్తుంది. కొంచెం స్లో ఉంటుందని ప్రిపేర్ అయ్యి మూవీ చూడండి, ఖచ్చితంగా నచ్చుద్ది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3 అవుట్ ఆఫ్ 5. అండ్ ఈ మూవీ మీరు చూసుంటే మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ లో పెట్టండి. అండ్ రేపు టిల్లు స్క్వేర్ మూవీ రివ్యూ మన ఛానల్లో ఉంటుంది, నా ఛానల్ ఒకసారి విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అండ్ సపోర్ట్ చేయండి, అండ్ ఒక కామెంట్ చేయండి, లైక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ ఫిల్మ్ క్రిష్.